హలో, నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వివాదాస్పదంగా మారింది. దాని మీద ఇప్పుడు సిబిఐ సిఐడి ఏపీసీఐడి ఎంక్వైరీ చేస్తుంది. A1 గా చంద్రబాబు నాయుడుని, A2 గా లోకేష్ పేరును కూడా నమోదు చేసింది. ఎందుకు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంత యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఏపీసీఐడి అనే దాని మీద ఇంటరాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రముఖ అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి నర్రా శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా వివాదాస్పదంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి దాంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి? ఇప్పుడు ఈ చట్టం అనేటువంటిది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేయబడింది. అనేక మంది బార్ అసోసియేషన్లు, అనేకమైనటువంటి సంఘాలు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ లాంటి సంఘాలు ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇది ఇప్పుడు ఎన్నికల సందర్భం కావడం వల్ల ఇది పొలిటిసైజేషన్ కూడా అయిపోయింది. అంటే ఈ చట్టంలో ఈ భూ హక్కు యాజమాన్య చట్టం అనేటువంటిది పేరు పెట్టినప్పటికీ ఈ చట్టంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రొవిజన్స్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే భూమి మీద ప్రజలకు ఉన్నటువంటి హక్కుని హరించే విధంగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక బార్ అసోసియేషన్లో న్యాయవాదులు కోర్టును బహిష్కరించి కొన్ని నెలల పాటు విధులు బహిష్కరించి దీన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, రైతు సంఘాలు వీళ్ళు కూడా అనేకమైనటువంటి సదస్సులు, సెమినార్లు నిర్వహించడం ద్వారా ఈ చట్టంలో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పరిధి నుంచి ఈ సివిల్ ఎడ్యుడికేషన్ అంటే ప్రాపర్టీ టైటిల్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఎనీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎరైజ్ అయితే సివిల్ కోర్టు పరిధి నుంచి తీసివేసి దీన్ని ప్రత్యేకంగా ఒక ఎడ్యుడికేటింగ్ సిస్టమ్ పెట్టేసి టైటిలింగ్ ఆఫీసర్, అదేవిధంగా టైటిలింగ్ అప్పెలేట్ అథారిటీ అనేటువంటివి పెట్టి జుడిషియల్ వ్యవస్థతో సంబంధం లేకుండా, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ముఖ్యంగా చట్టాల గురించి అవగాహన లేనటువంటి, ఇప్పుడు చట్టాలు ఆస్తికి సంబంధించి అనేకమైనటువంటి చట్టాలు భారతదేశంలో అమల్లో ఉన్నాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఇలా అనేకమైనటువంటి చట్టాలు భారతదేశంలో అమల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ సెంట్రల్ చట్టాలు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది ఎందుకంటే భూమికి సంబంధించిన రిలేటెడ్ అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మేము అందరం కూడా విమర్శిస్తుంది ఏంటంటే, నీతి ఆయోగ్ వరల్డ్ బ్యాంకు పాలసీ ప్రకారం వరల్డ్ బ్యాంకు తీసుకున్నటువంటి ఒక విధానపరమైన నిర్ణయం, మేము మనం కనుక గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే అనేకమైనటువంటి దేశాలు, కొన్ని దేశాల్లో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇవి కొన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ ఉన్న స్థితిగతులు వేరు, అక్కడ ఉన్న ప్రజలకు ఉండేటువంటి ఉపాధి అవకాశాలు వేరు, అక్కడ ఉండేటువంటి స్వభావం వేరు. కానీ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలంటే స్టేక్ హోల్డర్స్ ఎవరు, ముఖ్యంగా రైతులు లేదా సామాన్య ప్రజలు లేదా లాయర్లు లేదా జుడిషియరీ, వీటితోటి ఎవరితోటి సంప్రదించకుండా కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా ఒక ప్రొఫార్మా తయారు చేసి ఇచ్చినటువంటి ఆ ప్రొఫార్మాలో ఆ ప్రొవిజన్స్ని దాటి ఇంకా కఠినమైనటువంటి ప్రొవిజన్స్ని ఈ చట్టంలో చేర్చారనేది ఈరోజు ఒక పెద్ద వివాదం నడుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడుతుంది ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుంటారు, తర్వాత టీఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ టీఆర్ఓని ఆ గ్రామ వార్డ్ సచివాలయంలో ఉండేటువంటి సెక్రటరీని పెడతారు, ఆయన్నే ఆయన ద్వారా అంతా నడిపిస్తారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు తీసుకుంటున్నాడు అని చెప్పి ఒక ప్రాపగాండా నడుస్తుంది. అది నిజమేనా? అంటే మనం కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు తీసుకుంటాడు అనేటువంటి దాన్ని పక్కన పెడితే అలా జరగడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి లేకపోతే ఎవరో ఆస్తులు తీసుకునే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే పాలసీలో ప్రజలకి ఆటంకంగా, ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమి ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనం పరిశీలిస్తే, ఆల్రెడీ భూమి మీద యాజమాన్య హక్కులు ఉన్నాయి ప్రజలకి, కొత్తగా ఎవరు దాన్ని క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండో అంశం, ఒకవేళ టైటిల్ వివాదం వచ్చింది, మీకు నాకు ఒక టైటిల్ వివాదం వచ్చింది భూమికి సంబంధించి కానీ లేదా ఇంటికి సంబంధించి కానీ, దాన్ని ఎవరు పరిష్కరించాలి? ఇప్పటికీ చట్టాల్లో సివిల్ కోర్టుకి జ్యూరిడిక్షన్ ఉంది, యాక్ట్ జ్యూరిడిక్షన్ ఉంది. కానీ ఈ చట్టంలో ఏం చేశారు, సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ ఔస్టింగ్ చేయడం అంటారు జ్యుడిషియల్ పారామీటర్లో, అంటే తొలగించేసి టైటిలింగ్ ఆఫీసర్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. టైటిలింగ్ ఆఫీసర్ ఎవరయ్యా? ఇంతవరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, టైటిలింగ్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయలేదు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ చట్టం తీసుకురావడంతో పాటుగా ఈ చట్టం తీసుకొచ్చి అమల్లోకి ఒక జీవో ఇచ్చేంత వరకు కూడా ఈ చట్టం చేసినట్టుగా ఎవరికి తెలియదు. ఇది పెద్ద అనుమానాలు భారతదేశంలో ఈరోజు. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఈ చట్టం అమల్లో ఉన్నట్టు మీరు భావిస్తున్నారా, లేనట్టు భావిస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే, చట్టం అమలులోకి తీసుకురావడం కోసం ఒక జీవో చేశారు. ఆ తర్వాత మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా ఒక కేసు దాఖలు చేశాం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
అదే విధంగా అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ లో వివిధ బార్ అసోసియేషన్ లో వివిధ సంఘాలు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ ఆశ్రయించినప్పుడు విచిత్రం ఏంటంటే అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో హాజరయ్యి మేము ఈ చట్టాన్ని ఇప్పుడిప్పుడే అమలు చేయదలుచుకోలేదని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే ఒకవైపు ప్రభుత్వమే చట్టం చేసింది, ప్రభుత్వమే జీవో ఇచ్చింది, ఏది అమలు కోసం జీవో ఇచ్చింది, రూల్స్ ఫ్రేమ్ చేయకుండా అమలు చేస్తామని చెప్పేసి జీవో ఇచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ప్రభుత్వం సమాధానం ఒకటి. రెండోది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పారండి శ్రీనివాస్ గారు, రీసర్వే అయిపోయింది దాదాపు 17,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సుమారుగా, దాంట్లో 4,000 అయిపోయినాయి, ఆల్రెడీ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇష్యూ చేశాము, ఆల్రెడీ చట్టం అమల్లో ఉందని చెప్పి సీఎం చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రీసర్వే అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. సర్వేస్ అండ్ బౌండరీస్ యాక్ట్ కింద సర్వే చేస్తారు, దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. రీసర్వే మన ఆంధ్రప్రదేశ్ లో 16,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 16,000 రెవెన్యూ గ్రామాల్లో 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పు ఉన్నారు. ఇంకా 10,000 గ్రామాలకు పైగా సర్వే చేయాల్సి ఉంది, ఆ సర్వే అంతా కంప్లీట్ కావడానికి 1-2 సంవత్సరాలు పట్టుందని చెప్తున్నారు. ఆ సర్వే మొత్తం పూర్తయితే తప్ప ఒక ల్యాండ్ టైటిలింగ్ బుక్, ముఖ్యంగా 3 రికార్డులు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పొజెస్ చేయాలి, అంటే ఆయన నిర్వహించాలి. ఒకటి ల్యాండ్ టైటిలింగ్, అంటే ఎవరికి భూమి మీద హక్కు ఉంది అనేటువంటిది టైటిలింగ్ రిజిస్టర్ అని అంటారు దాన్ని. అలాగనే రెండవది ఎలినేషన్ రిజిస్టర్, అంటే వివాదం ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి డిస్ప్యూట్ రిజిస్టర్ రెండవది. ఇక మూడవది ఎనీ ఎలినేషన్స్, అంటే లీజు లైసెన్సు లేకపోతే ఏమైనా మరి మనం మార్ట్ గేజ్ ఇలాంటివి వస్తే దానికి ఒక రిజిస్టర్. అంటే 3 రిజిస్టర్లలో 3 వేరువేరు పర్పస్లు, ఒకటి టైటిల్ని ఖరారు చేసేటువంటి టైటిల్ రిజిస్ట్రేషను బుక్, రెండవది టైటిల్ తో పాటుగా ఏదైనా ఎలినేషన్ వస్తే ఎలినేషన్ బుక్, మూడవది వివాదం వచ్చినట్లయితే డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్ పెట్టాలని చెప్పారు ఈ చట్టంలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టానికి సంబంధించిన నిర్వాహకుడు ఎవరు? ప్రభుత్వం చేత నియమించబడేటువంటి ఒక రెవెన్యూ అధికారి. జుడిషియల్ అధికారి అనేది ఎక్కడా చెప్పలేదు. ఎందుకని చెప్పలేదని అంటే మనం ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక పెద్ద లేఖన ఏంటంటే మామూలుగా అయితే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలంటే గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఒక తీర్పు చెప్పింది. ఏమని చెప్పింది? ట్రిబ్యునల్స్ లో ఖచ్చితంగా ఒక జుడిషియల్ అధికారి లేదా రిటైర్డ్ జుడిషియల్ అధికారి లేదా నాలెడ్జ్ లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి లాయర్, ఒక సీనియర్ లాయర్ ఇటాన్ రోల్ పెట్టాలని చెప్పింది. కానీ ప్రభుత్వం ఈ చట్టంలో చేసినటువంటి కొన్ని నిబంధనలు ఏం చెప్పింది అంటే ఇవన్నీ కాదు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టైటిలింగ్ అధికారి. అవును, టిఆర్ఓ టిఆర్ఓ కాదంటే కనుక అప్లేట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అప్లేట్ అథారిటీ. ఈ అప్లేట్ అథారిటీలో కానీ ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ లో కానీ ఎక్కడా కూడా లీగల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దీన్ని నిర్వహిస్తాడు అనేటువంటిది ఎక్కడా లేదు. దీనివల్ల చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రభుత్వం ద్వారా అపాయింట్ చేసేటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ అప్లేట్ అధికారి కానీ ఈ ఇద్దరు కూడా ఎవరైనా సరే వారు సక్రమంగా తమ విధులు నిర్వహిస్తారా లేదు, అధికారంలో ఎవరైతే ఉంటారో అధికారులు ఆ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే మంత్రుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుసరణలో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అట్లా చేసేటట్లయితే రెవెన్యూ అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు టైటిల్ రిజిస్ట్రేషన్లో మార్పులు చేర్పులు చేస్తే ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, జీవించే హక్కు, ఆర్టికల్ 300A ప్రకారం ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనం ఒక ఆస్తి హక్కుని కలిగి ఉండాలని చెప్పిందో ఆ హక్కులన్నీ వైలేట్ కాబడతాయి అనేటువంటిది ఒక అంశం. రెండోది అసలు ఎడ్యుడికేషన్ కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి లేదు. ఆయన ఏం చేస్తాడు, ఒకవేళ డిస్ప్యూట్ ఏదైనా రైజ్ చేస్తే అప్పీలేట్ అథారిటీకి పంపిస్తాడట. సహజంగా న్యాయ సూత్రాల్లో ఏముంటదంటే ముందు ఎవరికైతే మనం దరఖాస్తు చేసుకుంటామో లేదా కింది స్థాయి కోర్టు ఏదైతే ఉంటుందో అక్కడ ఎడ్యుడికేషన్ జరుగుద్ది. ఆ ఎడ్యుడికేషన్ సబబైందా కాదా అనేటువంటిది అప్పీలేట్ అథారిటీకి చెప్పాలి. కానీ ఈ చట్టంలో ఏం చేశారు, అప్పీలేట్ అథారిటీకి మాత్రమే ఫుల్ పవర్స్ ఇచ్చారు. అంటే ఈయన కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీని మాత్రం నిర్వహిస్తారు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. అంటే దానికి ఏం చెప్తున్నారంటే డిలే ప్రాసెస్ ఉంది, అందువల్ల ఈ మొత్తం కోర్టు వ్యవస్థ న్యాయ వ్యవస్థ అందరినీ కాదని చెప్పి అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేసామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ ఈ అప్పీలేట్ అథారిటీ కానీ వీళ్ళకి ఎంతవరకు లీగల్ నాలెడ్జ్ ఉందండి? కాంట్రాక్ట్ యాక్ట్ తెలియాలి, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ తెలియాలి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తెలియాలి, ఎవిడెన్స్ యాక్ట్ తెలియాలి. ఇప్పుడు చాలా వివాదం వస్తుంది. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక వీలునామా రాశారు, ఆ వీలునామా రిజిస్టర్ కాలేదు. వీలునామా రిజిస్టర్ కాకుండా వీలునామా చెల్లుతుందా లేదా, లేకపోతే దానికి ఏం చేయాలి, టెస్టేటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ కూడా తేలాలి. ఈ తేలాలి అంటే ఈ వీలునామా ఏ యాక్ట్ డీల్ చేస్తుంది అనేటువంటిది ముందు ఆయనకి తెలియాలి.
ప్లస్ అది రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అనేటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ తెలియాలా. ఇలానే అనేకమైనటువంటి చట్టాలతో ముడిపడినటువంటి అనేకమైనటువంటి అంశాలని ఎవరో టైటిలింగ్ ఆఫీసర్ డిసైడ్ చేయటం అంటే ఆయనకి లీగల్ నాలెడ్జ్ లేకుండా ఇట్లాంటి విషయాలను డిసైడ్ చేయటం అంటే ఏం జరుగుతుంది, పార్టీలకి నష్టం జరుగుతుంది.